పత్రికా కొలసి పత్రిక మూడో అధ్యాయము కొలసి పత్రిక మూడో అధ్యాయము 22వ వచనంలో మూడో లైన్ లో మధ్యలో ఉన్న మాట ఏ మాట అది ఒక పదం మళ్ళీ చెప్తున్నాను కొలసి పత్రిక మూడో అధ్యాయము 22వ వచనంలో మధ్యలో ఉన్న ఒక వర్డ్ మాట శుద్ధం ఎలా చదవాలి అరే మధ్యలో మింగేసారంటే చదవండి సుదీప్ చెప్తాడు ఎలా చదవాలను చదవాలి గట్టిగా ఎవరు చదువుతారు నేను కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేస్తాను ఈ వర్డ్ ని అనే వాళ్ళు ఎవరున్నారు అని ఏం రాతిందా లేదా వెరీ గుడ్ వర్షిత చదివింది ఎలా చదవాలి శుద్ధాంతకరణ చూడండి మనం ఆ నేర్చుకునేటప్పుడు నేర్చుకునేటప్పుడు లాస్ట్ లో రెండు చదువుతాం కదా అవి మళ్ళీ ఈజీగా ఉంటాయి ఆహా సున్నా విసర్గలు అంటారు కదా చదివారా సున్నా విసర్గలు ఇప్పుడు శుద్ధాంతకరణలో ఏముంది రెండు సున్నాలు ఉన్నాయి చూసారు కదా అప్పుడు ఎలా చదవాలి శుద్ధాంతకరణ శుద్ధాంతకరణ సో ఏంటప్ప ఇది మరి ఇలా కూర్చోబెట్టి సంస్కృతం క్లాస్ ఎప్పుడు చెప్తున్నారు అనుకుంటారా శుద్ధాంతకరణ ఒకసారి మాట్లాడి ప్రొనౌన్స్ చేయండి శుద్ధాంతకరణ మళ్ళీ చెప్పండి దానికి ఒక అందమైన అర్థం ఉంది దానికి దాని అర్థం ఒక పాటలో కూడా ఉంది మనం పాడుకుంటాం వాట్ ఏ జీనియస్ మీరందరూ ఎంత బాగా చెప్తున్నారో ఏంటి అర్థం శుద్ధమైన అంతరంగ స్వభావం కోరునది పరలోకపు తండ్రి యొక్క శిక్షణ ఆకాశమందు ఆశీనుడైన వేరు ఎక్కడ కొలుస్తుంది అంతరంగంలో సో అంతరంగంలో వేరు చెత్త వేర్లన్నీ కొలిసి పిచ్చి పిచ్చి మొక్కలన్నీ పెరిగేస్తుంటే నువ్వు ఇప్పుడు క్లీన్ చేయాల్సింది దేన్ని అంతరంగాన్ని శుద్ధాంతకరణ శుద్ధమైన అంతరంగ స్వభావము ఆన్సర్ రాసుకోండి అంటే శుద్ధాంతకరణ ఈక్వల్ టు అని ఇలా పెట్టండి రెండు గీతలు పెట్టి శుద్ధమైన అంతరంగ స్వభావము శుద్ధమైన అంతరంగ స్వభావం ఇది ఎలా ఉంది ఇది ఎప్పుడు వస్తుందంటే దేవునితో మనం సహవాసం చేస్తూ ఎదిగినప్పుడు వస్తుంది లేదు లేదు చిన్నపిల్లలకు కూడా ఉంటది అని మీరు అనొచ్చు చిన్నపిల్లలు చూడండి చిన్నపిల్లలు చూడండి అంటే పిల్లలు ఉంటారు కదా వాడిని ఏదో మట్టి నోట్లో పెట్టుకుంటున్నాడను లేదంటే కింద పడిపోయింది తినేసాడని అరే ఈయన ఒకటి కొట్టామనుకో అని మొదలు పెట్టాడు కదా ఏడుపు మొదలు పెడతాడు ఏంటి నువ్వు ఇన్నిసార్లు చెప్పిన మళ్ళీ మళ్ళీ నోట్లో వేలు పెట్టుకుంటున్నాను కోపడ్డా అనుకో ఏడుస్తూ ఉంటాడు ఏడుస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి నా బాబే నా బాబు నా తండ్రి నా చిట్టి తండ్రి నువ్వు ఏడవుతున్నావు అని దగ్గర తీసుకున్నావు అనుకో అని మళ్ళీ ఏమైపోతాడు కలిసిపోతాడు వెంటనే నాతో మాట్లాడతాడు నువ్వు ఇందాక నన్ను తిట్టావా లేదా అంటాడా లేదంటే నేను నీ వైపు చూడడానికి కూడా ఇష్టపడట్లేదు ఎందుకంటే నేను ఇందాక నన్ను కోపడ్డాను నాకు కోపం తగ్గేదాకా నాతో మాట్లాడి ఎత్తుకోకుండా కింద పెట్టి నా డైవర్ కూడా మార్చక్కర్లేదు నేనే మార్చుకుంటాను నా డైవర్ కూడా ఇలా స్టైల్ కొట్టాడా వాడికి తెలీదు వాడికి ఏం తెలీదు వాడికి మేలు తెలీదు కీడు తెలీదు మేలు కీడులను వివేచించే జ్ఞానం ఇంకా వాడికి రాలేదు సిగ్గు తెలీదు కప్పుకోవాలని తెలీదు చూడండి చిన్నపిల్లలు ఒంటి మీద బట్టలు లేకపోయినా రాజుల్లా నడుస్తూ వెళ్తారు మనుషులు పెద్దలు అలా చేయగలమా ఒంటి మీద బట్టలు లేకపోయినా ఆనందంగా నవ్వుతూ హ్యాపీగా గిన్నెలు అన్ని వేసుకొని ఆ చెకోడీలు అమ్మకోడీలు ఆ బిస్కెట్లు అన్ని వేసుకొని కాళ్ళు ఆరజాపుకొని హాయిగా తింటా ఉంటారు పెద్దలు అలా చేయగలరా అంటే వాళ్ళకి సిగ్గు తెలీదు కప్పుకోవాలన్న జ్ఞానం తెలియదు అయ్యో నన్ను ఎవరైనా చూసేస్తే నా ఏమైపోయింది నాకు అవమానం వచ్చిందిగా అనే ఫీల్ లేదా వాళ్ళకి
చిన్న పిల్లలంటే తెల్ల కాగితాలు అర్థమవుతుందా మరి సిద్ధాంతం కర్ణ ఎవరి దగ్గర ఉంటుంది ఎవరి దగ్గర ఉంటుంది వెరీ గుడ్ దేవుని దగ్గర ఉంటుంది దేవుడట మలినం అంటేనే వాడట దేవుడట జ్యోతిర్మయుడట అంటే ఆయన దగ్గర కల్మషం లేదు ఆయన ఎంతో ప్రేమమయుడు ఆయన ఆశ్చర్యం కలిగిన వాడు ఆయన నువ్వు అంటే చాలా ఇష్టపడుతున్నాడు ప్రపంచంలో ఎవరైనా మనకి ఐ లవ్ యూ అని చెప్పారనుకోండి ఇంకా 99 నింపుతాం అంతే కదా అంతేనా అయ్యి బాబోయ్ నాకు లవ్ లెటర్ వచ్చేసింది అమ్మ బాబోయ్ నాకు ఒక పెద్ద చాక్లెట్ వచ్చేసింది ఇంత 200-300 రూపాయల చాక్లెట్ మా నాన్న కూడా నాకు ఎప్పుడు కొనలేదు అలాంటిది ఎవరో కొనిచ్చేసారు నేనంటే ఎంత ప్రేమ ఎంత పిచ్చి ఇంకొక భాష కాదు ఇలాంటప్పుడు అన్ని భాషలో నేర్చేసుకుంటారా పిల్లలు నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది చక్కగా హిందీ నేర్చుకుంటారా ఆయన సబ్జెక్ట్ ఇంగ్లీష్ నేర్చుకుంటారా అంటే ఎక్కదు ప్యార్ మహబత్ ఇష్క్ కాదలు చాలా చాలా పదాలు ఉంటాయి దీనికి కానీ దేవుడు ప్రేమయే ఉన్నాడు నిజమైన ప్రేమ దేవుని మాత్రమే దేవుని యొద్ద మాత్రమే లభిస్తుంది అయితే మనం యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు నా టీనేజ్ లోకి వచ్చిన తర్వాత అంటే ఈ రోజు నేను జనరల్ క్లాస్ తీసుకుంటాను జనరల్ క్లాస్ ఈ రోజు నేను ఏదో మీకు సబ్జెక్టులు మీ సబ్జెక్టులు ఇచ్చి మిమ్మల్ని బాగా కుమ్మేసి కుద్దేసి జబాగా చేసేసి నిలిపేయాలి అనుకోవట్లేదు కానీ జనరల్ గా జనరల్ టాప్ అనమాట ఈరోజు ఓకే చాలా సార్లు మనం టీనేజ్ లోకి వచ్చిన తర్వాత నేను కూడా టీనేజ్ దాటే వచ్చాను అక్క కూడా టీనేజ్ దాటే వచ్చారు అవునా సో మేము టీనేజ్ దాటి వస్తూ ఉన్నప్పుడు మాకు ఏమవుతుందంటే కొన్ని ఎక్స్పీరియన్స్లు ఉంటాయి అనుభవం తెలుస్తుంది చూడండి చిన్నపిల్లలు అగ్గి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇది ఎదో భలే ఉందరా మెరుస్తుందని ఏలాడతారు ఇలా ఏ చెప్పింది అప్పటికి వాడికి చుర్రు అంటది ఇంకా చుర్రు అని ఇంకా ఎంత బాధపడతాడంటే పాపం అక్కడ అని ఎత్తుకున్న ప్రతి ఒక్కరికి ఏ చూపుతాడు నాకు కాలు తెలుసా నీకు అంటాడు ఏమైందమ్మా అయ్యో పాపం కాల్చుకున్నావా అంటే సానుభూతి సింపతి అవునా ఎలా కాలింది అని చెప్పలేదు ఆ దెబ్బ తగ్గిపోయిన తర్వాత కూడా చాలా మంది అడగండి పిల్లల్ని నీకు ఒకసారి దెబ్బ తగ్గింది కదా మీకు అంటే ఆ మచ్చ చూసుకుని మరీ మళ్ళీ సింపతి కోరుకుంటారు అంటారు అంటే వాడికి ఒక్కసారి తగిలింది కాబట్టి మర్చిపోలేవన్నాడు కదా నేను ఒక చిన్న వీడియో చూశాను మొన్న మధ్య ఇప్పుడు ఒక బాబు పాక్కుంటూ వెళ్తున్నాడు పాక్కుంటూ వెళ్తాను మధ్యలో ఒక గోడ ఉందాడు చూసుకోలేదు బాబు అని తెలియదు గోడ తగులుద్దని అటు మెడలోంచి ఒక చైన్ అది వేసింది అమ్మ ఆ చైన్ వేలాటం చూసుకుంటాడు కానీ పాక్కున్నాడు కానీ గుద్దుకున్నాడు అంతే గట్టిగా తగిలింది ఇంకా బ్యార్ బ్యార్ అని ఏడుస్తూనే ఉన్నాడు అయితే వాడు అమ్మ ఏం చేసిందంటే మళ్ళీ వాడికి గుర్తుంటుందా ఉండదా అని అదే వేలో వాడిని పంపించింది పంపించి ముందు ఒక బొమ్మ పెట్టింది కానీ వాడు అక్కడ దాకా వచ్చి ఏం చేశాడు తెలుసా గుద్దుకున్నాను కదా నిన్న అని పక్కకు వెళ్ళాడు వాడికి ఏ సెన్స్ పనిచేసింది కామన్ సెన్స్ పనిచేసింది కామన్ సెన్స్ వాళ్ళు కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేసేసింది సరే అంటే అనుభవం దాన్ని ఏమంటారు అనుభవం అనుభవం యవ్వన దశ దాటుతూ ఉన్నప్పుడు మనకు అనుభవాలు వస్తాయి యవ్వన దశలో చాలా చాలా మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలో నేను కొంచెం చెప్తాను అందులో మీకు ఎన్ని ఆలోచనలు వస్తున్నాయో చెప్పండి ఆలోచనలో కొన్ని ఏంటంటే నాకు సిగ్గు ఎక్కువ నాకు భయం ఎక్కువ నేను అందరి ముందు మాట్లాడలేదు అందరి ముందు వెళ్ళలేదు అమ్మాయిలు అయితే రోడ్ మీద ఎవరైనా జెంట్స్ కూర్చున్నా అబ్బాయిలు కూర్చున్నా నడిచి వెళ్ళడానికి అగ్నిగుండంలో దాటినట్టుగా ఫీల్ అయిపోతారు కొంతమంది మా కాలేజీలో ఒక అమ్మాయి అండి ఈ పక్క సీనియర్స్ ఉండేవారు మేము పక్క ల్యాబుల దగ్గర నుంచి నడుచుకుని వెళ్ళేవాళ్ళం అక్కడికి వచ్చేసరికి మమ్మల్ని ఇలా గిల్లి మీ పక్క చెయ్యి ప్లీజ్ మీ పక్క చెయ్యి ప్లీజ్ ప్లీజ్ అండి మీకు బుర్ర పని చేస్తుందా లేదా ఎందుకు సరిగా లేదు లేదు ప్లీజ్ మీరు దయచేసి వచ్చి ప్లీజ్ అంటే చేతిలో మొత్తానికి చాట్లు పెట్టేసి అనమాట పాపం అంటే అదొక ఇన్ఫీరియారిటీ ఏంటది అబ్బాయిలు గోడ మీద కూర్చున్నారు నేను పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తే నన్ను చూసేస్తారు చూసారంటే నన్ను కామెంట్ చేస్తారు అమ్మో ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఒక్కొక్కటికి రెండు వేసుకోవాలి నేను నాలుగు వెళ్ళి ఎనిమిది కళ్ళు నన్ను చూస్తే చూసారా నా ఏమో రెండే కళ్ళు వాళ్ళు ఏమో 16 కళ్ళు 8 మంది ఉన్నారు లేదా ఆ నలుగురు ఉన్నారు 8 కళ్ళు అమ్మో నేను తట్టుకోలేను ఇక్కడ యాక్చువల్ గా అది నిజంగా వాస్తవంగా భౌతికంగా జరిగే దాడి ఏదైనా ఉందా అక్కడ కానీ అమ్మాయి మనసులోనే ఉందా అది మనసులోనే ఉంది కదా సో ఇంకా చెప్తాను మా అమ్మకి నాన్నకి నేను అంటే పెద్దగా ఇష్టం లేదు కొన్నిసార్లు అనుకుంటాం అన్నిసార్లు కాదు మళ్ళీ మనకి లోపల మినహాయింపులు ఉంటాయి
పుట్టిన రోజు మంచి మంచి డ్రెస్సులు తీసినప్పుడు, ఏదైనా మంచి ప్లేస్ తీసుకెళ్ళినప్పుడు, మనం అనుకున్నీ చేసి పెట్టినప్పుడు, మంచిగా మనల్ని అన్ని కల్పించి చూసుకునేటప్పుడు వెళ్ళిపోయి అమ్మని నాన్నని పట్టుకుని ఏమంటాం? చిన్నప్పుడు మా తరంలో అయితే ఇంత దగ్గరతనం ఉండేది కాదు పేరెంట్స్ కి పిల్లలకి. ఇప్పుడు మీకు పేరెంట్స్ కి మధ్య ఆ దగ్గరతనం పెరిగింది అనుకుంటున్నాను నేను. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఏమన్నా నాన్నగారు ఏమన్నా తెస్తే అమ్మ దగ్గరికి వెళ్ళి సంతోషపడేవారు పిల్లలు. ఎందుకని? నానంటే భయం కాబట్టి. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మను పట్టుకుని, అమ్మ చాలా బాగుంది, మనకు చాలా నచ్చిందమ్మా అని చెప్పేవారు. వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ నాన్న అనే అంత సాహసం కూడా చేసేవాళ్ళు కదా ఎవరు. కానీ ఇప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ ఈ మోడల్ తెచ్చేవండి నాకు ఇది నచ్చదు కదా, సర్లే నెక్స్ట్ టైం తీసుకురా, ఈ టైంకి నేను సరిపడి వేసుకుంటాను ఈసారి. ఎంత అడ్వాన్స్ అయిపోయారు పిల్లలు చూసారా? అంటే రోజు గడుస్తున్నాయి, రోజు గడుస్తున్నాయి. ఇలాంటప్పుడు మాత్రం ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ మమ్మ అంటారు. చాలా సార్లు మన అమ్మ మన నాన్న కొన్ని కొన్ని విషయాల్లో మనకి ఇది వద్దు, ఇది చేయొద్దు, నీకు మంచిది కాదు అని చెప్పినప్పుడు మనం కొన్ని మనసులో డెవలప్ చేసేసుకుని నేనంటే ఎవరికి ఇష్టం లేదు అనుకుంటామా? ఖచ్చితంగా ఎంగేజ్ లో ఉన్నప్పుడు మీకే కాదు, మీరేమో ఆ తప్పులేం లేరు, మాకు కూడా అది వచ్చింది, మాకు కూడా ఆలోచన వచ్చింది, నేనంటే ఎవరికి ఇష్టం లేదు. నా మాట అంటే ఎవరికి విలువ లేదు అసలు ఇంట్లో, నేను అసలు ఎందుకు పనికిరాని వేసి డస్ట్బిన్ లాంటిదే అక్కడ డస్ట్బిన్ లాంటాం ఇంట్లో. ఇలాంటి కొన్ని ఆలోచనలు అన్నమాట నేనంటే ఎవరికి ఇష్టం లేదు. నిజంగా ఈ ఆలోచన యూత్ పిల్లల్లో ఎంత నష్టం చేస్తుందో తెలుసా? నేనంటే ఇష్టం లేదు అనుకుంటూనే దాన్ని పెంచి, ఇందాక మనం ఒక నేర్చుకున్నాం, చేదైన వేరు మొలచినందున, చేదైన వేరు మొలిస్తే ముందు ఏం చేయాలి దాన్ని? పీకేయాలి. సో చేదైన వేరు పేకపోతే మనకి చాలా నష్టం.